రు మరో చూద్దామండి హరిణి పంపించారు చిత్తూరు నుండి వధూ శిరస్సుపై తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు అని అడుగుతున్నారు ఈ తలబురాలు మూడు గుణాలకి ప్రతీక ప్రతి మానవుడిలోనూ సత్వము రజస్సు తమస్సు అని మూడు గుణాలు ఉంటాయి ఈ మూడు గుణాలు ఉంటేనే అసలు మన శరీరం ఉంటుంది లేకపోతే మనకి శరీరం ఉండదు అప్పుడు వాడు గుణాతీతుడైన నిర్గుణ పరబ్రహ్మ అవుతాడు రజోగుణమే పుట్టడానికి మూల కారణం ఈ రజోగుణం స్త్రీలలో బహిష్టు దోష రూపంలో ఉంటుంది పురుషుడిలో రేతస్సు రూపంలో ఉంటుంది ఈ రజస్సుతో సృష్టి ఏర్పడింది దీనివల్ల వీడికి కొంత అహంకారం ఉంటుంది అనమాట నేను అనే లక్షణం అంతా ఈ రజోగుణం వల్ల వస్తుంది తమోగుణము అంటే నిద్ర ఆవులింత మొదలైనవన్నీ ఈ తమోగుణం యొక్క లక్షణాలు ప్రధానంగా తమోగుణ ప్రధానుడు నిద్రకి ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు ఇస్తాడు ఎంతలు ఎక్కువగా రావడం ఎవరు చెప్పినా వినకపోవడం మూర్ఖత్వం ఇవన్నీ తమో గుణ లక్షణాలు ఇక అన్నిటికంటే ప్రధానమైన ఉత్తమ గుణం ఈ మూడు గుణాల్లో సత్వగుణం దీని లక్షణం ఉనికి ఉంచడం అన్నమాట మరొక అర్థం పోషణ విష్ణువు సత్వగుణంతోటే పోషిస్తున్నాడు ఇవాళ మన శరీరం నిలబడుతుందంటే మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి మూల కారణం సత్వగుణమే దీని యొక్క ప్రధాన లక్షణం శాంతగుణం కూడా ఈ మూడు ఉండాలి ఎల్లప్పుడూ శాంతంతో ఉన్న ప్రమాదం ఎప్పుడు క్రోధంతో ఉన్న ప్రమాదం ఎప్పుడు మూర్ఖత్వంతో ఉన్న ప్రమాదం కానీ అప్పుడప్పుడు మూర్ఖత్వం మొండితనం కూడా అవసరం అప్పుడప్పుడు క్రోధము అహంకారము అవసరం లేకపోతే చేయలేడు అలాగని కేవలం ఇవే కాకుండా శాంతం లేకపోయినా ప్రమాదం ఈ మూడు లక్షణముల యొక్క కలయికి మానవ శరీరము అంటే ఈ మూడు లక్షణాల కలయికి ఈ సృష్టి అంటే కాబట్టి ఈ సప్త అనే మూడు గుణములు మానవ శరీరంలో ఉండాలి మీ భార్యాభర్తలిద్దరూ శాంతంగా ఉండండి అప్పుడప్పుడు మొండి పట్టుదలతోటి కఠోర దీక్షతోటి ఎవరు చెప్పినా వినకుండా మీ పట్టుదలతో మీరు పైకి రండి మీ ఇద్దరిలో ఉండేటటువంటి అహంకార గుణంతో సృష్టిని కొనసాగించండి అని భార్యాభర్తలకి చెప్పడం కోసం వధూవరులు తలబ్రాలు పోసుకుంటారు అందుకే ఈ తలబ్రాలు మూడు రంగులలో కూడా ఉండాలి అని పెద్దలు చెప్పారు ఇప్పుడు జానక్యా కమలామలాంజరిపుటే యా పద్మరాగాయిత న్యస్తా రాఘవ మస్తకే చ విల సత్కొంద ప్రసూనాయితా శ్యామల కాయకాంతి కలిత యా ఇంద్రనీలాయిత శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా అనే శ్లోకంలో ఈ తలబురాలు గురించే ఒక గొప్ప మహాభావాన్ని పూర్వులు చెప్పారు దీన్ని రెండే రెండు ముక్కల్లో చెబుతాను సీతారాములు తలబ్రాలుగా ముత్యాలు పోసుకున్నారు ఈ ముత్యాలు తలబ్రాలుగా పోసుకునేటప్పుడు ముత్యాలు తెల్లగా ఉంటాయి సీతాదేవి చేతిలోకి తీసుకుంది సీతాదేవి చేతులు ఎర్రగా ఉన్నాయి ఎర్రని చేతుల్లో ఈ తెల్లని ముత్యాలు పడగానే ఆవిడ ఎర్రని చేతికాంతి మీద పడి అవి మాంచి పద్మరాగాల్లో కెంపుల్లో మెరిసిపోయాయిట నిజానికి ఆ ముత్యాలు తెల్లగానే ఉంటాయి అంటే ఈవిడ అరచేతులు ఎంత ఎర్రగా ఉన్నాయో ఆలోచించాలి మనం ఈ ఎర్రని కాంతి దాని మీద పడి అవి కాస్త పద్మరాగాల్లాగా మారాయి అంటే తెలుగులో కెంపులు అంటాం అనమాట కెంపుల్లో ఎర్రబడ్డాయి రాముడి శరీరం మీద నుంచి కిందకి జాలుతున్నప్పుడు అప్పుడు ఆచ్ఛాదన లేదు కదా అంటే ఏ రంగు దాని మీద పడలా అప్పుడు తెల్లని మల్లె మొగ్గల్లా ఉన్నాయి రాముడి జుట్టు కాంతి ఆయన శరీరపు కాంతి దాని మీద పడినప్పుడు రాముడు నీలంగా ఉంటాడు గనక ఈ నేలపు కాంతి తెల్లని ముత్యాల మీద పడి తెల్లని ముత్యాలు ఇంద్ర నీలమణుల్లో ఉన్నాయి అంటే నిజానికి ముత్యాలు తెల్లగానే ఉన్నాయి వాటికేం ప్రత్యేకమైన రంగు లేదు కానీ ఈ మూడు రంగులు దాని మీద పడ్డాయి ఈ మూడు రంగులే వరసగా ఎరుపు తెలుపు నలుపు అనగా రజోగుణము సత్వగుణము తమోగుణము నాయనా మీరు స్వచ్ఛమైన వ్యక్తులు కానీ భూమి మీద శరీరం ధరించాలంటే ఈ మూడు రంగులు ఉండాలి ఈ మూడు గుణాలు ఉండాలి ఈ ఉంటేనే శరీరం నిలబడుతుంది అని లోకానికి చెప్పడానికి సీతారాములు ఈ మంచి ముత్యాలు తలబురాలుగా పోసుకున్నారు ఈ తలబురాలు మనం కూడా పోసుకుని ఈ మూడు గుణాల్లో ఉన్న మంచి చట్టాలను గ్రహించి ఏ గుణము ఎంత అవసరమో అంతవరకే ఆ గుణాన్ని నిలబెట్టుకుంటే అప్పుడు జీవితం ఆనందమయం అవుతుంది అని చెప్పడం దీని ఉద్దేశం మరోటి బియ్యం పోసుకుంటే తలబురాలుగా ఇది కూడా చెప్పాలి ప్రాలు అంటే బియ్యం నెత్తి మీద పోసుకునే లు బియ్యం కనుక తలబరాలు తలంబురాలు ఈ తలబురాలు నెత్తి మీద పోసుకునే బియ్యం ద్వారా ఒరే నాయన మీ ఇంటిలో ఇక మీదట ఎప్పుడు కూడా ధాన్యానికి లోటు లేకుండా ఉండుగాక మీరు పోసుకున్న ఈ బియ్యాన్ని చక్కగా ఒక రజకుడికి చాకలికి ఇవ్వండి అతను భోజనం చేస్తాడు తద్వారా లోకల్లో ప్రతి ప్రాణికి బియ్యం ఇవ్వాలి వారి ద్వారా మనం కూడా చేయించుకోవాలని చెప్పడం కూడా ఈ తలబురాల్లో అంతరార్థం అనమాట చాలా విశిష్టమైనది ఈ తలబురాల